ప్రభు నందు ప్రియులారా, దేవుని ఉన్నతమైన నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినాన దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యము నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చి ఉన్నది. ఆది కాండము 19:18. ప్రార్థించుదము. మహోన్నతుడా, కనికరం గల దేవా, నూతన దినమనే గొప్ప ఈవిని మా జీవితంలో అనుగ్రహించినందుకు వందనములు, స్తోత్రములు. మా కొరకు దాచి ఉంచిన దీవెనలు అనుభవించుటకు, మా కొరకు మీరు నిర్ణయించినటువంటి పనులలో బాధ్యతల్లో నమ్మకముగా కొనసాగుటకు, మీ యొక్క ఆశీర్వాదములను మీ యొక్క వాగ్దానములను స్వతంత్రించుకొని మీకు ఇష్టలముగా జీవించు కృపనీయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ సమయాన మీ పరిశుద్ధ వాక్య ధ్యానములో మీ సహాయము నడిపింపు మాకు అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, దేవుడు మన యెడల కటాక్షమును చూపువాడై ఉన్నాడని ఈ దినపు లేఖన భాగము మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని యొక్క కరుణా కటాక్షములను పొందవలనని మానవుడు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఎందుకనగా దేవుని అనుగ్రహము దేవుని కటాక్షమును పొందినటువంటి వాడు ఆశీర్వదింపబడతాడు. దేవుని యొక్క కటాక్షమును పొందినటువంటి వారి జీవితములో ప్రతికూల పరిస్థితులు సహితము అనుకూలంగా మార్చబడతాయి. దుఃఖ దినములు సంతోష దినములుగా మార్చబడతాయి. అపజయము పొందిన చోట జయమును అనుభవించగలుగుతాం. ఎక్కడైతే అవమానం పొందామో అక్కడే దేవుని ద్వారా హెచ్చింపబడతాం. కనుక మానవుడు దేవుని యొక్క అనుగ్రహమును కటాక్షమును పొందవలనని అనునిత్యము తపిస్తూ ఉంటాడు, నానా విధములుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి బైబిల్ గ్రంథములో లోతు జీవితములో దేవుని యొక్క కటాక్షమును అనుభవించినటువంటి ఒక సంఘటన ఆది కాండము 19 మనం చూస్తాం. లోతు సొదమలో జీవించినటువంటి సమయములో ఇరువురు దూతలను ఆయన కనుగొని వారు తన ఇంటికి వచ్చి రాత్రి సమయమును గడపాలని లోతు వారిని బ్రతిమిలాడాడు. వారు ఆ రాత్రి తన ఇంటిలో బస చేసినప్పుడు సొదమ గ్రామస్తులు ఈ ఇరువురు దూతలను బలత్కారము చేయవలనని తలంచినప్పుడు మరి లోతు వారి పక్షముగా నిలవబడి వారికి ఎలాంటి హాని కలగకుండానట్లుగా ఆయన అడ్డుగా నిలబడినాడు. మరి ఆ సమయములో ఆ దూతలు దేవుని పక్షమున మాట్లాడి ఆ గ్రామము దేవుని యొక్క ఉగ్రతకు గురి అయి ఉన్నదని, మరి దేవుని యొక్క ఉగ్రత నుండి లోతు తన భార్య తన బిడ్డలు తనకు కాబోయే అల్లుళ్ళు కాపాడబడవలనన్నటువంటి ఒక సూచన వారు చేసి ఉన్నారు. అల్లుళ్ళు ఈ యొక్క హెచ్చరికను వారు గుర్తించలేదు. లోతు సహితము కొంత తడవు చేసినట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తాం. కానీ దేవదూతలే లోతు తన భార్య తన బిడ్డల యొక్క చేయి పట్టుకొని ఆ ఇంటిలో నుండి వారిని ఆ గ్రామపు వెలుపలికి నడిపించినట్టుగా దేవుని వాక్యము మనకు బయలుపరుస్తుంది. ఈ గ్రామము నాశనమైనప్పుడు ఆ గ్రామస్తులతో పాటు ఇదిగో లోతు కుటుంబము నాశనము అవ్వకుండానట్లు దేవుని యొక్క కరుణ కటాక్షము తనపై ఉండినది. రెండవదిగా, దూరముగా ఉన్నటువంటి ఆ కొండపైకి వెళ్ళి అక్కడ తమ్మును తాము సంరక్షించుకోవాలనని దూతలు సెలవిచ్చినప్పుడు
లోతు అంటాడు, అంత దూరం నేను వెళ్ళలేను. దగ్గరలో ఉన్నటువంటి ఆ చిన్న గ్రామము సోయరులో మేము వెళ్ళి అక్కడ మేము తలదాచుకుంటామని సెలవిచ్చినప్పుడు దానికి సహితము ఈ దూతలు ఒప్పుకున్నట్టుగా మనం గుర్తిస్తాం. వారి సంభాషణలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క కటాక్షము లోతుపై ఉండినది గనక తాను, తన భార్య, తన బిడ్డలు ఆ విపత్తు నుండి కాపాడబడి ఉంటున్నారు. వారికి ఏర్పడినటువంటి కష్ట పరిస్థితిలో, వారి గ్రామము ఎదుర్కొంటున్నటువంటి ఆ నష్టములో నుండి దేవుడు ఈ కుటుంబాన్ని కాపాడి ఉంటున్నాడు. దినవృత్తాంతములు 2:16:9 ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకు దేవుని దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ప్రియులారా, దేవుని దృష్టికి యథార్థులముగా, ప్రియులారా, దేవుని దృష్టికి యథార్థవంతులముగా మనము కనబడినప్పుడు, ఆయన యందు భయభక్తులు గల వారముగా మనము కనబడినప్పుడు, దేవుని చిత్తమునకు లోబడే వారముగా మనము కనబడినప్పుడు, దేవునితో నడుచువారముగా మనము ఉన్నప్పుడు దేవుని యొక్క కటాక్షము మనపై ఉంటూ ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఎవరెవరినైతే దేవుడు నాయకులుగా ఉండడానికి ఏర్పరచుకున్నాడో వారందరి జీవితములో ఇదిగో దేవుని యొక్క కటాక్షమును వారు అనుభవించారు. మోషేనేమి, దానియేలేమి, యోసేపేమి, ఎస్తేరేమి, ఎవరిని మనము జ్ఞాపకం చేసుకున్నా వారి వారి స్థితులలో దేవుడు కృపచూపి వారిని ఏర్పరచుకొని గొప్ప నాయకులనుగా వారిని వినియోగించుకొని ఉన్నాడు. ప్రత్యేకింపబడినటువంటి వారుగా జీవించడానికి దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు వారికి దయచేసి ఉన్నాడు. మరి మనము యథార్థ హృదయము గలవారమై దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞల చొప్పున జీవిస్తూ ఆయన చిత్తమునకు లోబడు వారముగాను, ఆయనతో సాన్నిహిత్యమును కలిగి ఆయనను వెంబడించు వారముగాను మనము ఉన్నప్పుడు దేవుని యొక్క కటాక్షమును మన జీవితంలో అనుభవిస్తాం. నేను మొదట్లో చెప్పినట్టుగా ప్రతికూల పరిస్థితులు అనుకూలపరచబడతాయి. అవమానము నొందిన చోట ఘనతను నీవు అనుభవిస్తావు. ప్రత్యేకింపబడిన దానవుగా, ప్రత్యేకింపబడిన వాడవుగా దేవుని ద్వారాను మనుష్యుల ద్వారాను గుర్తింపబడతావు. మరి ఆ రీతిగా ఈ దినము, రాబోయే దినములలో మనము జీవించుటకు దేవుని ఆశీర్వాదములను అనుభవిస్తూ ఇతరులకు దీవెనకరముగా ఉండుటకు దేవుడు తన పరిశుద్ధాత్మ సహాయము నడిపింపు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాం. మహోన్నతుడ, కనికరం గల దేవ, ఈ దినమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు. నమ్మదగిన దేవుడవు, యథార్థ హృదయులను లక్ష్యపెట్టువాడవు. ప్రభువా, మీ కరుణా కటాక్షములను మేము అనుభవిస్తూ మీ దీవెనలకు మేము పాత్రులముగా ఉండు కృపనీయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన మన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సకల దీవెనలు మనకును మన కుటుంబాలకు నిరంతరము తోడై ఉండునుగాక. ఆమెన్.